తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రాజీనామా సమర్పించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించారని చెప్పారాయన. స్పీకర్ను కలిసి బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రాజీనామా సమర్పించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించారని చెప్పారాయన. స్పీకర్ను కలిసి బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రాజీనామా సమర్పించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించారని చెప్పారాయన. స్పీకర్ను కలిసి బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు రాజగోపాల్ రెడ్డి. స్పీకర్ గారు కన్ఫర్మ్ నాగా రాజీనామాని స్పీకర్ గారు ఆమోదించారు స్పీకర్ గారు ఇంకా చెప్పారు ఆమోదిస్తానట్లు ఆమోదించిండ్రు కన్ఫర్మ్ చేసిండ్రు మై రిజిగ్నేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ రాజీనామా స్పీకర్ గారు కన్ఫర్మ్ చేసినట్టు రాజీనామాని స్పీకర్ గారు ఆమోదించారు ఆమోదించారు స్పీకర్ గారు ఇంకా చెప్పారు ఆమోదిస్తానట్లు ఆమోదించిండ్రు కన్ఫర్మ్ చేసిండ్రు మై రిజిగ్నేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ రాజీనామా స్పీకర్ గారు కన్ఫర్మ్ చేసినట్టు రాజీనామాని స్పీకర్ గారు ఆమోదించారు ఆమోదించారు స్పీకర్ గారు ఇంకా చెప్పారు ఆమోదిస్తానట్లు ఆమోదించిండ్రు కన్ఫర్మ్ చేసిండ్రు మై రిజిగ్నేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ రాజీనామా స్పీకర్ గారు కన్ఫర్మ్ చేసినట్టు రాజీనామాని స్పీకర్ గారు ఆమోదించారు ఆమోదించారు స్పీకర్ గారు ఇంకా చెప్పారు ఆమోదిస్తానట్లు ఆమోదించిండ్రు కన్ఫర్మ్ చేసిండ్రు మై రిజిగ్నేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ రాజీనామా స్పీకర్ గారు కన్ఫర్మ్ చేసినట్టు రాజీనామాని స్పీకర్ గారు పోతానా అన్న మేము వెనకడించి నడుతాను అర్థం చేసుకుంటే Thank you.
దానికి ఎందుకు